శుక్లాం భరధరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న నవధనం ధ్యాయ సర్వభిజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి కాదు పదులు కాదు, ఈ సంవత్సరం కోట్లలో ఆదాయం పెరుగుతున్నటువంటి రాశుల జాబితా నేను మీకు ఈరోజు తెలియజేస్తానండి. ఈ సంవత్సరం చాలా అత్యద్భుతమైనటువంటి సంవత్సరం అండి. నేను ప్రతి ఒక్కరికి అదే పదే పదే చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో మీ జీవితం నిండు నూరేళ్ళు చల్లగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఇక్కడ నుండి కొనసాగుతుందండి. అంటే ఈ శుభకృతనామ సంవత్సరం అనుకున్నటువంటి పవర్ అది. ఆర్థికంగా చాలా ఎదుగుతారండి, ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగుపడతాయి, కోట్లలో ఆదాయం సంపాదిస్తారు. మరి ఒక విషయం నేను మీకు తెలియజేస్తానండి, మనకు లక్ కావాలి, అదృష్టం కావాలి. ఇప్పుడు మన పూర్వీకులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మనకు ఆస్తులుగా ఇస్తారు పిల్లలకి. దాంట్లో కొందరు పిల్లలు దాన్ని డెవలప్ చేస్తే కొంతమంది దాన్ని పోగొట్టుకుంటారు. అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది అంటుంటారు, ఏమంటుంటారంటే వాడికి వాళ్ళ ఫాదర్ ఇచ్చారా, వాళ్ళ ఫాదర్ ఇచ్చాడు, వాళ్ళ కుటుంబం వాళ్ళ తాత ముత్తాతల నుండి వాళ్ళు బాగా సంపాదించుకున్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళకు వాళ్ళ పూర్వీకులు ఇచ్చారు కాబట్టి వాడు డెవలప్ అయ్యాడు అంటారు. అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అయితే ఆ పూర్వీకులు ఇచ్చిన సంపాదనతోనే డెవలప్ కాకుండా ఉన్నదంతా పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి ఇప్పుడు ఉదాహరణకి ఒక సింపుల్ ఉదాహరణ ఏంటంటే, మనం ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉన్నారు. ధీరుభాయ్ అంబానీ కొడుకులు ఇద్దరు, ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ. వీళ్ళకి సమానంగా వాటాలు పంచిచ్చాడండి, ఇద్దరు పిల్లలు కాబట్టి వీళ్ళిద్దరికి సమానంగా ఉండాలని సంపాదించి ఇచ్చాడు. దీంట్లో ముఖేష్ అంబానీ కోట్లు సంపాదించాడు, లక్షల కోట్లు సంపాదించాడు ఇచ్చిన దాంతోనే. అనిల్ అంబానీ విజయ్ మాల్యలాగా అయిపోయాడు. విజయ్ మాల్య అంటే ఆస్తులు మొత్తం అమ్మినా కూడా తన అప్పులు తీరవు. ఇప్పుడు పరిస్థితి కూడా అంతేనండి, అనిల్ అంబానీ మొత్తం లాస్ అయిపోయాడు అండి. మనకు ఆ మధ్యలో ఒకటి జియో ఫోన్ వచ్చింది, జియో అంటున్నది రిలయన్స్ సెల్ ఫోన్లు వచ్చినాయి. అప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఎక్కడ చూడు రిలయన్స్ ఫస్ట్ ఫోన్లు లాంచ్ అయినాయి కూడా రిలయన్స్లోనే చాలా ఎక్కువగా అయ్యాయండి. వాళ్ళు ఏంటంటే ఒక 450 రూపాయలు ఏదో కడితే అప్పుడు మనకు సెల్ ఫోన్ ఇచ్చేవాళ్ళు, దాని మీద బిల్లులు 70,000, 80,000, 100,000, 2 లక్షలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బిల్లులు అయిపోయే వరకు వెయిట్ చేశాడు. ఆ కంపెనీ మొత్తం లాస్లోనే ఉంది, మొత్తం టోటల్గా. ఈ వీళ్ళు బిల్లులు కట్టట్లేదు అని చెప్పేసి కోర్టులో కేసేశారు వీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. అప్పుడు కోర్టు తీర్పు చేసింది ఏమనంటే, నువ్వు ఏదైనా కూడా 100 రూపాయలు 200 ఇచ్చి ఆపేయాలి, నువ్వు వాళ్ళకు చేసుకోవడానికి ఎందుకు ఇచ్చినావు, నీది తప్పని చెప్పేసి కేసు కొట్టు చేశారు. ఒక్కొక్కరు 80,000, 70,000 ఉన్న బిల్లు కూడా అయిపోయింది మొత్తం టోటల్గా. అట్లా చాలా వరకు మొత్తం లాస్ చేసుకున్నాడు, బిజినెస్ మొత్తం పోయింది, టోటల్గా జీరోకి వచ్చాడు ఇప్పుడు. అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇచ్చిన, ఒక పిల్లవాడు నిలబెట్టుకున్నాడు, ఒక పిల్లవాడు నిలబెట్టుకోలేకపోయాడు. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వాళ్ళకి లక్ అదృష్టం. వాళ్ళు పెట్టినటువంటి వ్యాపార గడియలు మంచి, వారు పెట్టుకున్నటువంటి పేరు బలంలో, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలాలు పుణ్య ఫలాల వలన కొందరికి అదృష్టం, కొందరు దురదృష్టంగా మారుతుందండి. సో నేను అదే చెప్తున్నాను, ఏదైనా కూడా లక్ కావాలి. కష్టపడేటువంటి వాడికి లక్ ఉంటే మనకు అభివృద్ధి అనేది కూడా తప్పకుండా వస్తుంది. మరి ఆ లక్కును పెంచే ఆయుధం ఏంటండి? మన పేరే. మనం ఎక్కడికో లక్కును కేజీలో లెక్కేంబడి కొనుకాల్సుకో అవసరం లేదండి, కొనుక్కొని రావడం అవసరం లేదు. మన పేరుని సరైన సంఖ్యాపనంలోకి మార్చుకోగలిగితే చాలా ఎక్సలెంట్ అండి. నిజంగా ఒక్కసారి అలా మార్చి చూసుకోండి, ఎంత చక్కగా ఉంటుందో లైఫ్, ఎంత బాగుపడతారో, ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారండి. నిజంగా ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుందండి. లక్ అనేది మీకు ఈ సంవత్సరం ఉంది, నేను చెప్తున్నటువంటి రాశులకి. దాంట్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. మనకు ఒక సంవత్సరం చాలని, కోటీశ్వరులం కావాలంటే ఒక సంవత్సరం గట్టిగా కష్టపడితే చాలు, అది లక్తో కష్టపడాలి. ఆ లక్తో కష్టపడినటువంటి వారికి ఎప్పుడు జీవితం నంబర్1 పొజిషన్గానే ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఇప్పుడు మెయిన్ ప్రజెంట్ ఏంటంటే, తన 11వ స్థానంలో గురువు ఉన్నాడండి వృషభ రాశి నుండి చూస్తే.
గురువు దేవతల గురువు బృహస్పతి. ఈ పదకొండవ స్థానము పదకొండవ స్థానంలో ఉన్న అంటే మీనరాశిలో ఉన్నారు. ఈ మీనరాశి అనేది కూడా తన స్వక్షేత్రం అండి. మీనరాశిలో మనకు గురువు ఉన్నాడు, ఇది తన స్వక్షేత్రం. స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించబడతాయి. అంటే ఏదైనా ఎంత కానిపోయినైనా అయ్యే విధంగా తయారవుతుంది. మరి వృషభ రాశికి ఉన్నటువంటి పవరు మరి ఇంకే రాశికి ఉంటుందండి. నేను మీకు రాసిస్తాను. వృషభ రాశిలో పుట్టారంటే మీ జీవితం బాగుపడుతుందని దీనికి అర్థం. అదేవిధంగా శని నవమ స్థానంలో 9వ స్థానంలో ఉంది. ఏది వృషభ రాశి నుండి లెక్క పెట్టుకుంటూ పోయినట్టయితే 9వ స్థానంలో మనకు శని భగవాను ఉన్నాడు. మరి ఆ శని ఎక్కడ ఉన్నాడండి? తన స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో శని ఉన్నాడండి. ఈ శని 30 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ 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 మకర రాశిలోకి వచ్చి ఇప్పుడు ఒక సంవత్సరం బాగుతుంది. ఇది 2.5 సంవత్సరాల చరిత్ర అండి మకర రాశి. మొత్తం కుంభరాశిలో నుండి వెళ్ళిపోవాలంటే 2024 వరకు టైం పడుతుంది. మకరం పక్కన రాశి ఏంటంటే కుంభరాశే కదా. కుంభరాశిలో నుండి మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటే 2024 వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా. సో చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి. రాహు వ్యయంలో కేతు 6వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నిజంగా అదృష్టం అండి మీదే. అదృష్టం అంటే మీదే, ఇంకా నేను చెప్పనవసరం లేదు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మట్టిని ముట్టినా బంగారమే, ఖచ్చితంగా వీరు మంచిగా బాగుపడతారని నా నోటి వాక్కు ఫలిస్తుంది మీకు. నిజంగా మీరు బాగుండాలండి. నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను. మనం వచ్చినప్పుడు ఏం పట్టుకురాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకుపోమండి. మంచితనంతో 10 మంది బాగుండాలని మనం కోరుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది, ఇటు మనకు మంచి జరుగుతుంది. నేను అందుకే చెప్తున్నానండి, ఎప్పుడైనా గుళ్ళోకి దేవస్థానాలకి టెంపుల్స్లోకి వెళితే భగవంతుని ఒకటేనండి, స్వార్థం లేకుండా మీ కోరికలు కోరుకోండి. అయ్యా నా కొడుక్కే ఎంబీబీఎస్ సీట్ రావాలి, నా పాపకే ఎంబీబీఎస్ సీట్ రావాలి అని మాత్రం ఇట్లా అని కోరుకుంటాం. మా కొరకు గవర్నమెంట్ జాబ్ రావాలి, వాడు నంబర్ వన్ ఇట్లా కోరుకుంటారండి. అంటే వాస్తవానికి ఏంటంటే మా కొడుక్కే ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పక్కన వాడు రాస్తున్నాడు, మన వాడికి రావాలి, వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే ఉంటుంది. ఇలాంటి కోరికలు భగవంతుని కోరుకోకూడదండి. తెలుసండి భగవంతుడు మనల్ని సృష్టించాడు, మనకి ఏది అవసరం ఉంది, ఏది కావాలి అని చెప్పేసి ఆ భగవంతుడికి తెలియదా ఏంటి? మనం కోరుకోని అవసరం లేదండి. మనం కావాల్సింది ఏంటంటే స్వార్థం లేకుండా, అహం లేకుండా, ఈర్ష లేకుండా, కోపం లేకుండా, ఏది లేకుండా, మన శరీరంలో ఎలాంటి అవి ఏమీ లేకుండా, అంటే మనసులో ఏదైతే మనం ఈర్ష, స్వార్థం, కోపం ఇవన్నీ విడనాడాలండి. అహం భగవంతుని ఒకటే కోరుకోవాలి. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలి అని మనం కోరుకోవాలి. ఇది స్వార్థం లేని నిస్వార్థమైనటువంటి కోరిక అండి, స్వార్థం లేకుండా. ఇలాంటి కోరికలు కోరినప్పుడు ఆ భగవంతుడు మనల్ని చూస్తాడండి తప్పకుండా. ఎప్పుడైనా కూడా మంచికి స్థానం ఉందండి, చెడుకి లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా అది పోతుంది, మంచి నిలబడుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు నయీం గారు ఉన్నారు, తను బయటపడలేదు ఇప్పటి వరకు. ఎంతోమందిని హతమార్చారని, డబ్బులు తీసుకున్నాడని, కబ్జాలు చేశారని ఇలా అలా అని అందరూ భయపడిపోయేవారు ఆ ప్రాంతంలో. అందుకు ఒక టైం వచ్చింది, ఆ భగవంతుడు చూశాడు, తీసుకెళ్ళాడు. అది నేను చెప్తే మీరు చెప్తే కాదండి, ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. అంటే మంచిని కాపాడుతున్నాడు, చెడును అణగదొక్కుతాడు, ఒక టైం రావాలి, అది ఆ టైం వస్తుందండి తప్పకుండా. అందుకే మనం ఉన్నన్ని రోజులు మంచితనంతో ముందుకు నడతామండి. 10 మందికి సహాయపడుతూ మన జీవన విధానాన్ని కొనసాగిస్తే మన జీవితం చక్కబడుతుందండి. అదేవిధంగా కుంభరాశి చూస్తే చాలా అద్భుతం అండి. గురువు ద్వితీయంలో శని వ్యయంలో ఉన్నారు, రాహు తృతీయంలో కేతు 9వ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4 ఉంది. సో కుంభరాశి వారు కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా కోట్లలో ఆదాయం పెరిగి మంచి స్థాయిలో ఉంటారట. నెక్స్ట్ తులారాశి. తులారాశిలో గురువు 6వంలో, శని 4వంలో, రాహు 7వంలో, కేతు జన్మమియందు గ్రహ సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1గా ఉంది. సో తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే. ఈ సంవత్సరం కోట్లలో ఆస్తులు వాళ్ళు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి, ఆస్తులు పెరుగుతాయి, చాలా దేదీవ్యమానంగా వెలిగిపోతారు. నెక్స్ట్ సింహరాశి. గురువు 8వ స్థానంలో, శని 6వంలో, రాహువు రాహు 9వ స్థానంలో, కేతువు 3వంలో గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు. ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఈ సంవత్సరం ఆదాయం 8,
సింహరాశికి వ్యయం 14, రాజపూజం ఒకటి, అవమానం 5గా ఉందండి. వృషభ, కుంభ, తుల, సింహ ఈ 4 రాసులు అండి, మంచి రాసులు, అద్భుతమైనటువంటి రాసులు. ఈ శుభకృతనామ సంవత్సరంలో వీరి ఆదాయం కాస్త కోట్లలో పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి గమనించి చూడండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్తో నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనే కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినోభవ.